ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ధనుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మేషరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులై ఉంటారు ముందుగా మనం గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూస్తే వృశ్చికంలో కేతువు సంచరిస్తున్నాడు మకరంలో శని వక్రగతిని బట్టి ఆయన సంచరిస్తున్నాడు అలాగే కుంభంలో గురుడు వక్రగతిని పట్టాడు అలాగే వృషభంలో రాహువు ఆయన సంచరిస్తున్నాడు అలాగే సింహంలో రవి కుజులు సంచరిస్తున్నారు అలాగే తుల కన్యాలో శుక్రబుధులు సంచరిస్తున్నారు అలాగే చంద్రుడు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయన మిథున రాశి నుంచి ధనుస్సు రాశి వరకు సంచారం చేస్తాడు అలాగే సెప్టెంబర్ 6 నుంచి శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే సెప్టెంబర్ 6 నుంచి కుజుడు తన రాశి మారుతాడు ఈ యొక్క విశేషాలను బట్టి ఈ యొక్క దృష్టిని బట్టి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మరి మేషరాశి జాతకులకి ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని గనక మనం చూస్తే మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ నెల ప్రథమ పక్షం చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు కొంచెం అటు ఇటుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు విషయాలు వీళ్ళకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో ఈ ప్రథమ పక్షంలో గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు మీరు సమస్యల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ధైర్య సాహసాలతో మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాటినన్నింటినీ కూడా అధిగమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అటు ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ అటు శ్రామిక రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా సానుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేసిన శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేసిన శ్రమకి తగిన ఆదాయం కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మీకు వచ్చిన డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ షేర్స్ కానీ ఇతరత్ర పెట్టుబడులు లాటరీలు కానీ ఇతరత్ర పెట్టుబడులు పెట్టే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆచితూచి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ విషయం మీద నిర్ణయం తీసుకున్నా కూడా 1-10 ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులు మరి వాహనాలను కానీ లేకపోతే క్రయ విక్రయాలకు సంబంధించి లేకపోతే ఇతరత్ర భూములకు సంబంధించి కూడా వాళ్ళకి కొంచెం సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఈ ప్రథమ పక్షంలో మీరు ఆ కార్యక్రమాలన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీ భవిష్యత్తుని అంటే చక్కదిద్దుకోవడానికి మీరు అనేక రకాలుగా పథకరచన చేస్తారు అవన్నీ కూడా సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకైతే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉద్యోగంలో పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇల్లు మార్చాలనుకునే వారికి కూడా ఈ ప్రథమ పక్షంలో ఇల్లు మార్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు మీకు తోటి ఉద్యోగులు బాగా సహకరిస్తారు ఆ సహకరించడంతో పాటు మీ యొక్క కష్టం అంతా కూడా మీ పై అధికారులు కూడా గుర్తిస్తారు వీళ్ళు పడిన కష్టాన్ని పై అధికారులు కూడా బాగా గుర్తించి వాళ్ళ యొక్క ఆదరణ కూడా వీళ్ళకి లభిస్తుంది దానివల్ల వీళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కళారంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అటు సినిమా కానీ మీడియా కానీ లేకపోతే టీవీ రంగం కానీ వాళ్ళందరికీ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు కూడా
ఫైనాన్స్ రంగంలో ఉండేవాళ్ళు మేనేజర్లు కానీ అకౌంట్స్ మేనేజర్లు కానీ లేకపోతే ఆడిటర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి అంటే వీళ్ళ ఖర్చుకు తగ్గట్టుగా వాళ్ళకి ఆదాయం చేతికి అందటంతో వీళ్ళు చాలా ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ మాట తీరుతో మీ సమయస్ఫూర్తితో మాట తీరుతో ఎలాంటి వారినైనా మీరు మీ వశం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా చాలా వరకు అటు ధనలాభాలు భూలాభాలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎప్పుడైతే మీకు ఆనందం కలుగుతుందో ఆదాయం బాగా వస్తుందో వెంటనే మీరు పుణ్యక్షేత్రాలకి దైవ సందర్శనలకు కూడా మీరు వెళ్ళడానికి బంధుమిత్రులతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మరింత ఎక్కువగా ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. వాళ్ళిద్దరి మధ్య మంచి ఒకే మాట మీద ఉండి వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క పిల్లలు కూడా ఒక్కరి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా అటు ఉద్యోగపరంగా కానీ ఇటు విద్యాపరంగా కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీరు నిరభ్యంతరంగా విదేశాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువకులు ఎవరైనా సరే వాళ్ళకి కూడా పరిస్థితులన్నీ సానుకూల పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు మరింత కష్టపడి పనిచేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ రాశి జాతకులు ఏం చేయాలంటే ఈ ప్రథమ పక్షంలో ఏ విషయం చేసుకున్నా అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొంచెం ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కొంచెం కష్టపడి పనిచేస్తే కనుక రిజల్ట్స్ మీకు తప్పకుండా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు 2, 8, 10 తేదీల్లో ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు, కొత్త నిర్ణయాలను కూడా చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీల్లో మాత్రం వజ్ర దుర్ముహూర్తాన్ని మినహాయించుకోవాలి. ఆ మినహాయించుకుని మీరు ఆ పనులు కనుక ప్రారంభిస్తే చాలా వరకు పరిస్థితులు సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 4, 5, 13 తేదీల్లో మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలకు కానీ కొత్త కార్యక్రమాలకు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయదు. ఆ తేదీలు మీకు అంతగా అనుకూలంగా లేవు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ఆయా తేదీల్లో కనుక పనులు ప్రారంభించాల్సి వస్తే ఖచ్చితంగా విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి మీరు పనులు ప్రారంభించండి. ఖచ్చితంగా అవన్నీ కూడా సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి సరిచూసుకుని 2 ఫలితాలను కూడా సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి అటు శని ఆరాధన ఇటు గురు ఆరాధన చేయడం అనేది చాలా వరకు మంచిది. శనికి ఖచ్చితంగా కూడా ప్రతి శనివారం నాడు మీరు శనికి తిలతైలాభిషేకాలు చేయించండి. అలాగే గురువు కూడా మీరు ప్రతి గురువారం నాడు కూడా శనగలు మేధో దక్షిణామూర్తి ఆస్వామి ఆలయంలో లేకపోతే శివుని ఆలయాల్లో శనగలు నివేదించి ఆ శనగల్ని అందరికీ పచ్చిపెట్టండి, లేకపోతే ఆవుకు పెట్టండి. పసుపు వస్త్రాలని పసుపు పండ్లని మీరు ఆవుకు నివేదించడం వల్ల ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు పేదలకి పెరుగన్నాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముడి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్నిని కాకులకు కానీ నల్ల కుక్కలకు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరికైనా పెట్టడం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా అమోఘమైన ఫలితాలు ఉంటాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. కాకపోతే ఇక్కడ ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీరు పుట్టిన సమయం, పుట్టిన తేదీ, పుట్టిన ఊరిని బట్టి అప్పుడు యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేసుకోవాలి. ఆ వ్యక్తిగత జాతకం తెలిస్తే అప్పుడు ఆ వ్యక్తిగత జాతకం ఇక్కడ గోచార ఫలితాలను రెండు కూడా
సరే చూసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.